అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని, ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను బాగున్నాను. వెల్కమ్ టు సంధ్యాస్ హోమ్. ఈరోజు వీడియోలో ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉన్న పాత దీపాలను కొత్తగా ఎలా మార్చచ్చు, అలాగే రకరకాల దీపాలు అనేవి ఎలా తయారు చేసుకోవచ్చు అనేది నేను చూపిస్తానండి. ఇక్కడ మొదటిగా ఏంటంటే చిన్న సైజు పాట్ ఒకటి చూపిస్తున్నాను కుండ. ఇది మట్టి కుండ అన్నమాట. దీనికి నేను యెల్లో కలర్ పెయింట్ అనేది చేశాను. దీని మీద ఏంటంటే చిన్న లేస్ బోర్డర్ అనేది నేను అంటిస్తున్నాను. ఈ బోర్డర్ అనేది మనం శారీస్కి కానీ మనకి మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటాయండి ఇటువంటి బోర్డర్స్. ఈ లేస్ అనేది అంటించాను. అలాగే ఇక్కడ కొవ్వొత్తి చూస్తున్నారు కదా, మన దగ్గర బీస్ వ్యాక్స్ ఉంటే కనుక అది కూడా కరగబెట్టి వేసుకోవచ్చు. లేదంటే ఇలా కొవ్వొత్తుల్ని నేను మధ్యలో ఉన్న థ్రెడ్ తీసేసాను కొవ్వొత్తులోది. ఆ థ్రెడ్ తీసేసి మిగిలిన కొవ్వొత్తిని ఒక్కసారి ఇలా డబుల్ బాయిలర్ పద్ధతిలో మనం మెల్ట్ చేసుకుని ఈ కుండలో వేసుకోవాలి. ఒత్తి అనేది మజ్జికి పెట్టి వేయాలండి. మజ్జికి ఉండదు అది వేసినప్పుడు. ఫస్ట్ వేసేసిన తర్వాత అది మజ్జికి పెట్టి ఏదైనా ఒక హెయిర్ పిన్ సపోర్ట్ కానీ లేదంటే ఏదైనా సపోర్ట్గా మజ్జికి ఉండేలా, అంటే అది డ్రై అయ్యే వరకు అది అలా పెడితే అది డ్రై అయిపోయిన తర్వాత అలా స్టిక్కీ అవుతుంది అన్నమాట. దీని మీద నేను కొంచెం చెమ్కీస్ కూడా వేస్తున్నాను. ఇవే మనకి ఒక ఫోర్ సెట్ అలా వచ్చేసి అంటే నాలుగు కుండ్లు అలా కొంచెం కొంచెం ఇలా డెకరేషన్స్ చేసి మనకి మార్కెట్లో ఈజీగా 400-500 ఉంటాయండి. దీపావళికి రకరకాల కలెక్షన్ అనేది వస్తుంది కదా, మనం కూడా ఇష్టపడతాము రకరకాల కలెక్షన్ అనేది కొనడానికి. అలా కాకుండా ఈసారి ఇంట్లోనే మనం ఇలాగ ఈజీగా తయారు చేసుకోవచ్చండి మన క్రియేటివిటీ బట్టి. ఇక్కడ డ్రై అయిపోయింది చూశారు కదా, నేను ఇది ఓపెన్ చేస్తున్నాను. చూశారు కదా చక్కగా ఇలా వచ్చిందనమాట. నేను సింపుల్గా ఈ లేస్ అనేది అంటించాను. మీరు కావాలంటే లేస్లో ఇంకా మంచి మంచి స్టోన్ లేసెస్ కూడా ఉంటాయి, అవి కూడా అంటిస్తే చాలా లుక్ అనేది ఉంటుందండి. కలర్ కాంబినేషన్ బట్టి మనం ఏదైనా సరే మన ఇష్టం అన్నమాట మనం స్టిక్ చేయొచ్చు. ఈ ఐడియాస్ ఏంటంటే మనకి ఖర్చు లేకుండా ఇంట్లోనే, ఇంకా మనకి దీపావళికి టైం ఉంది కాబట్టి మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అని చెప్పి నేను ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. చూశారు కదా ఇక్కడ చక్కగా మంచి పాట్ అయితే రెడీ అయింది. అందులో దీపం కూడా ఎలా మనం వెలిగించాలో కూడా చూశారు కదా, చక్కగా కొవ్వొత్తులు కరగబెట్టి వేసానన్నమాట. అలా మనం ఎన్ని కావాలితే అన్ని దీపాలు అనేవి చేసుకోవచ్చండి. తర్వాత వచ్చేసి ఇంకొక పాట్కి ఇలా రెడ్ కలర్ పెయింట్ చేస్తున్నాను. దీనికి వచ్చేసి ఇది కూడా లేసేనండి. ఇది ఏ లేస్ అని అనుకుంటున్నారు, మనకి బ్లౌజెస్కి వెనక అలా తాళ్ళు ఉంటాయి కదా, అటువంటి లేస్ అనమాట ఇది. దీన్ని ఏంటంటే ఇలా తడి మీద ఉన్నప్పుడే, అంటే పచ్చిగా ఉన్నప్పుడే నేను ఇలా దానికి రౌండ్ చూడుతున్నాను అనమాట. దీనివల్ల ఏంటంటే అది వెంటనే ఆ పెయింట్తో పాటు స్టిక్ అయిపోతుంది. చూశారు కదా ఈ విధంగా స్టిక్ అవుతుందన్నమాట. మనం సేమ్ దీంట్లో కూడా క్యాండిల్స్ కరగబెట్టి వేసుకుని మనం అలా కూడా చేసుకోవచ్చు. చూశారు కదా డ్రై అయిపోయిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. మనం ఇందులో కూడా క్యాండిల్ అనేది కరగబెట్టి వేసుకుని ఇక మనం అలా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ క్యాండిల్ అనేది అక్కడ వెలిగించి చూపించాను. చూశారు కదా ఇదొక మోడల్ అండి. తర్వాత వచ్చేసి ఇంకొక దానికి నేను గ్రీన్ కలర్ పెయింట్ వేస్తున్నానండి. ఈ కుండలు వచ్చేసి 1.5 రూపాయలు పడిందండి మార్కెట్లో. మనకి టెర్రకోట ప్రమిదలు ఇవన్నీ అమ్మే చోట ఖచ్చితంగా దొరుకుతాయి. దీనికి స్టోన్స్ అంటిద్దామని అనుకుంటున్నాను. ఇవి గోల్డ్ కలర్ స్టోన్స్ అనమాట. మనకి మగ్గం వర్క్స్లో కానీ లేదంటే మన బ్లౌజ్ వర్క్స్లో కానీ ఇలాంటివి ఈజీగా అవైలబుల్గా దొరుకుతాయండి మనకి. చూశారు కదా ఇలా మన దగ్గర ఉన్న వాటిని బట్టి అలా అక్కడ స్టిక్ చేసుకోవడమే. వందలు పెట్టి మనం మార్కెట్లో కొనకుండా ఈసారి ఇంట్లోనే ఇలా ట్రై చేస్తే బాగుంటుంది కదా. ఇందులో కూడా సేమ్ క్యాండిల్ని మెల్ట్ చేసి మనం వేసుకుని మొత్తం పాట్ దియ్య కింద చేసుకోవచ్చు. దీనికి నేను ఇలా ఈ యెల్లో కలర్ లేసు బోర్డర్ కింద అలా కట్టాను. చూశారు కదా రకరకాల దీపాలని మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు అన్నమాట. చూశారు కదా ఈ మూడు కూడా క్యాండిల్ దియాస్ అన్నమాట ఇవి. ఇప్పుడు నార్మల్వి కూడా చూపిస్తానండి. దీనికోసం మనకి ఏమీ అవసరం లేదు. ఇలాగ క్యామెల్వి పెయింట్స్ ఉంటాయి కదండి, ఆ పెయింట్స్ అనేది మనం ఒక సెట్ తెచ్చుకుని ఉంచుకుంటే మనం చాలా కలర్స్ అనేవి యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను ఇంకొక పాట్కి ఏంటంటే వైట్ కలర్ పెయింట్ వేసాను. దీనికి నేను ఇలాగ పెయింట్తోనే డిజైన్ చేస్తున్నాను చూడండి. అలాగే ధనత్రయోదశికి కుబేర కుండలతో పూజ చేస్తాం కదా మనం, కుబేర కుండలు అనేవి పెడతారు. ఆ కుబేర కుండలను కూడా మనం రకరకాలుగా చక్కగా అలంకరించుకోవచ్చు అందంగా.
అలాగే దీపావళి అంటే రకరకాల దీపాలు, అలాగే అలంకారాలు, రకరకాల వస్తువులు చాలానే కొంటూ ఉంటాము. కొన్ని ఏంటంటే మనం ఇంట్లో కూడా ఇలా చేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా ఎంత బాగా తయారైందో. ఇంట్లోనే మనం పెయింట్ చేసుకోవచ్చండి ఇలా ప్లెయిన్గా ఉన్న కుండల్ని. తర్వాత వచ్చేసి ఈ మట్టి ప్రమిదలు చూసారా, పాతవి అన్నమాట. ఇవి డిజైనింగ్గా ఉన్న కొంచెం మట్టి ప్రమిదలు, లాస్ట్ ఇయర్ కొన్నవి. బాగా మసిపట్టేసినట్టు ఇలా అయిపోయినాయి కదండి. వీటిని కూడా మనం చక్కగా కొత్త వాటిలా మార్చచ్చు. ఇలా గోల్డ్ కలర్ పెయింట్ చేశానన్నమాట. దీనికి రెడ్ కలర్ బార్డర్ అనేది ఇస్తున్నాను. ఇంకా మన ఇష్టం అండి, క్రియేటివిటీ అనేది ఇంకా మనకి మన ఇష్టం వచ్చినట్టు మనం చేయొచ్చు. అయితే ఒకటి, మనం ఇలాంటి ఎన్ని దీపాలు మనం పెట్టినా కూడా దీపావళికి మాత్రం, అంటే ధనత్రయోదశికి దీపావళికి మాత్రం ఖచ్చితంగా ఒక కొత్త దీపాలు అనేవి ఖచ్చితంగా చేర్చాలి. అంటే అమ్మవారి దగ్గర పెట్టడానికి కొత్త ప్రమిదలు అనేవి ఒక డజన్ అయినా సరే మనం తీసుకుని చేర్చాలన్నమాట. ఇలాంటి పాతవి మనం ఎన్ని ఇలా చేసుకుని పెట్టినా కూడా కొత్తవి అనేవి కంపల్సరీ ఒక డజన్ అయినా సరే కొనాలని అంటారు అమ్మవారి దగ్గర పెట్టడానికి. ఇంకా మనం దీపాలు అనేవి 108 దీపాలు పెడితే మంచిదని అంటారండి దీపావళికి. ఇంకా ఇల్లంతా వెలుగులతో ఉంటే దీపావళి రోజు ఇంకా చాలా బాగుంటుంది కదా. ఆ రోజైతే 108 దీపాలు అయితే వెలిగిస్తారండి చాలామంది. చూసారు కదా ఇదొక డిజైన్ అన్నమాట. ఇంకా ఇది వచ్చేసి అఖండ దీపంకి అండి, పెద్ద ప్రమిది. అఖండ దీపాన్ని కూడా మనం చాలా అందంగా తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ మనం మార్కెట్లో కొనాలంటే ఖచ్చితంగా ఖర్చుతో కూడుకున్నదే, ఎందుకంటే నార్మల్గా ప్లెయిన్గా ఉన్న దీపాలే చాలా కాస్ట్ ఉంటున్నాయి. ఇంక ఇలా డిజైనింగ్ చేసిన దీపాలంటే కనుక చాలా రేట్ అనేది ఉంటుంది. కాబట్టి మనం కొంచెం సమయం ఎలాగో ఉంది కాబట్టి కొంచెం ఓపిక చేసుకుని ఇంట్లో చేసుకుంటే మనకి ఖర్చు తగ్గుతుంది, అలాగే మన చేతులతో మనం చేసే మన సాటిస్ఫాక్షన్ కూడా వస్తుంది. చూసారు కదా ఇంతకు ముందు నేను ఆ మెటీరియల్తో చూపించాను, ఇప్పుడు ఓన్లీ పెయింట్ చేసి చూపిస్తున్నాను. మనకి అలా కావాలంటే అలాగైనా డిజైన్ చేసు, లేదంటే ఇలా అయినా సరే చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇలా కుబేర కుండలకైతే గనక మనం ఇలా చక్కగా కోల ముగ్గు అనేది పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుందండి. ధనత్రయోదశి రోజు కుబేర కుండలు పెట్టుకున్నప్పుడు మనం ఇలాంటి కుండలు పెట్టి చూడండి, ఒక లుక్ అనేది మారిపోతుంది. ఇవన్నీ చేసిన తర్వాత నేను ఇవి అమ్మవారి దగ్గర కూడా వెలిగించి చూపిస్తాను ఎలా ఉంటుందనేది. చూసారు కదా ఇది వచ్చేసి పెద్ద కుండ అండి, ఇది పాతదే అన్నమాట. దీనికి నేను ఇలా వైట్ కలర్ పెయింట్ చేశాను. అలాగే మనకు చెప్పాను కదండి ఇలాంటి స్టిక్కర్స్ అనేవి ఉంటాయి లేస్తో సంబంధించినవి, వీటిని కూడా ఇలా స్టిక్ చేశాను అన్నమాట. ఇలా పెయింట్ చేశాను, ఇందులో ఒక ఫ్లవర్ వాజ్ అనేది పెట్టాను. చాలా లుక్ అనేది బాగుంది కదండి.
చూసారు కదా దీవాళీకి ఇలాంటి డెకార్ కూడా చాలా బాగుంటుంది కదా. ఇక ఇది వచ్చేసి ఇది కూడా పాతదేనండి. ఇది కొంచెం చూసారు కదా మనం దీపాలు అవి వెలిగించేసరికి అలా నల్లగా అయిపోయింది. దీన్ని కూడా నేను మారుద్దామని అనుకుంటున్నాను. చూసారు కదండి అది మొత్తం లుక్కే మారిపోయింది కదా. ఆ దీపం ఖచ్చితంగా మనకి ఒక 300-200 అయినా సరే ఉంటుంది బయట కొనాలంటే. దాన్నే మనం ఇలా కొత్తగా మార్చేసుకోవచ్చు. చూసారు కదా రకరకాల పెయింటింగ్స్తో రకరకాల దీపాలు అన్నమాట. కలర్ కాంబినేషన్స్ అనేవి మన ఇష్టమండి. మనకి ఏ కలర్ అయితే నచ్చుతుందో అదే వేసుకోవచ్చు. నేను రెడ్ అయితే ఈ దీపావళికి ఏంటంటే అన్ని బ్రైట్ కలర్స్ ఉంటే బాగుంటుంది కదా, అందుకని చెప్పి నేను రెడ్ ఎక్కువ యూజ్ చేశానన్నమాట. ఇక ఇవన్నీ అమ్మవారి దగ్గర అలంకరించేసరికి ఎలా ఉంటాయో మరి చూద్దామా ఒకసారి. చూసారు కదా దీపాల వెలుగులో ఈ ప్రమిదలు ఎంత అందంగా ఉన్నాయో. చేసినప్పుడు కన్నా ఇవి వెలిగించిన తర్వాత ఇంకా అందం వస్తాయండి. మట్టి ప్రమిదలకు ఎప్పుడూని అంటే చూసినప్పుడు కన్నా వాటిని చూస్తున్నప్పుడు కన్నా మామూలుగా వాటిలో కొంచెం నూనె పోసి వెలిగించినప్పుడు చాలా అందంగా కనిపిస్తాయి. అయితే క్యాండిల్ దీపాలు ఉన్నవి మాత్రం మనం డెకార్కి ఉపయోగిస్తాం కదా, అమ్మవారి దగ్గర మాత్రం నూనెతో కలిగిన దీపాలను మాత్రమే వెలిగిస్తాము. చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయో. ఇంట్లోనే ఖర్చు లేకుండా మనం మన చేతులతోనే ఈజీగా దీపాలని తయారు చేసుకునే ఈ ఐడియాస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు నమస్కారం.